హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఫుల్ డే బ్లాగ్ అయితే ఏమీ కాదండి. నార్మల్గా ఏదైనా నేమ్ అనేది ఇలాంటి స్టిచ్చింగ్ మెషిన్ మీద కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిద్దాము అనిపించింది. ఎలాగ ఏంటి అనేది కూడా ఒకసారి మీతో షేర్ చేస్తాను. మన టీషర్ట్ల మీద, మంది కాకపోయినా బేబీ టీషర్ట్స్ మీద అలాగ వాళ్ళ పేరుతో ఉంటే బాగుంటుంది. అలాగే ట్విన్స్ దగ్గర మిల్క్ బాటిల్కి ఇలా పౌచ్ లాగా వేసేసి దాని మీద జస్ట్ లెటర్స్ హెచ్ అని అదని ఇదని రాసినా కూడా చూడడానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అలా ట్రై చేద్దాం అనిపించింది. అందుకనే మన జిగ్జాగ్ మిషన్ మీద కూడా ఇలాగ నేమ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా. ఇప్పుడైతే నేమ్ అయితే రాస్తున్నానండి, హన్వి అని. నార్మల్గా టీషర్ట్స్ మీదే రాసి చూపిద్దాం అనిపించింది, కానీ టీషర్ట్స్ వచ్చేపాటికి రయాన్ క్లాత్ కదా, కొంచెం లబ్బర్ క్లాత్ కదా, దగ్గరికి ముడుచుకుపోతుంది అనమాట. ఆల్రెడీ ట్రై చేశాను, ఇంకా అది అవ్వట్లేదని చెప్పేసి కాటన్ క్లాత్ మీద వేద్దాం అనిపించింది. ఆల్రెడీ హన్వీకి ఒక బ్లాక్ ఫ్రాక్ మీద నేనైతే ఆల్రెడీ హన్వీ అని అలాగా స్టిచ్ చేశానండి. అప్పుడులో బాగుంది, ప్లెయిన్ టాప్ అనమాట. ఆ ప్లెయిన్ టాప్ మీద జస్ట్ హన్వీ అనేసి అలా స్టిచ్ చేసా ఎల్లో కలర్తో బ్లాక్ టాప్కి. చాలా బాగుంది చూడడానికి. అలాగే కొంతమంది కూడా ఇంట్రెస్ట్గా వేసుకుంటారు కదా, ఒకసారి చూపిద్దాం సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి, ఎంతంత లెంత్ ఉండాలి అనేది అనిపించింది. అందుకని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. సెట్టింగ్స్ వచ్చేపాటికి మనం జిగ్జాగ్ చేస్తాం కదండి, జిగ్జాగ్ అయితే మిడిల్లో పెట్టుకుంటాము. అలా కాకుండా నార్మల్గా సి టు బి అనమాట, జిగ్జాగ్కి వచ్చేపాటికి సి పెట్టండి దీనికి వచ్చేపాటికి. అలాగే స్టిచ్ లెంత్ వచ్చేపాటికి జిగ్జాగ్కి 2 అని పెడతాము, కానీ దీన్ని అయితే 1 తర్వాతే పెట్టనండి, 1 ఇవతలకే పెట్టండి, అంటే 0 to 1 మిడిల్లో పెట్టండి. అలాగే స్టార్టింగ్ వచ్చేపాటికి 0లో పెట్టేసేసుకోండి. ఇవన్నీ పెట్టుకొని హన్వి పేరు అయితే ఆల్రెడీ నేను డ్రా చేసేసాను కదా, ఇప్పుడు ఎక్కడైతే లైన్ అనేది డ్రా చేశానో అక్కడే యాస్టీజ్గా అదే లైన్ మీద పెట్టేసి స్టిచ్ అనేది వేసుకురండి. ఆల్రెడీ హెచ్ వేశాను చూడండి, హెచ్ ఒక లైన్ అయితే ఆల్రెడీ డ్రా చేసేసాను, ఇప్పుడు ఇంకో లైన్ కూడా డ్రా చేస్తున్నాను. ఏదైనా మిడిల్ది హెచ్కి వచ్చేపాటికి మిడిల్లో ఒక లైన్ ఉంటుంది కదా, అది ఫస్ట్ చేయకూడదండి. జస్ట్ ఈ 2 లైన్స్ లాగేసిన తర్వాత మిడిల్ లైన్ వేయండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత కూడా మొత్తం ఫుల్ నేమ్ అనేది ఎలా వచ్చిందో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. చూసారు కదా హెచ్ వచ్చేపాటికి ఎలా వచ్చిందో, నీట్గా 2 లైన్స్ డ్రా చేసేసాము. ఇప్పుడు ఏ అనేది వంపు వస్తుంది కదా, అలాంటప్పుడు క్లాత్ని మనకి ఏ షేప్లో ఉందో క్లాత్ కూడా మనం ఆ షేప్లో ఇలా తిప్పుకుంటూ రావాలి. ఫైనల్లీ హన్వి పేరు అయితే అయిపోయిందండి, HANVI, ఇనిషియల్ టీ అనమాట, హన్వి టీ పేరు అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఏదో జస్ట్ మన టీషర్ట్ల మీద మన పేర్లు ఉంటే అదొక హ్యాపీ అనమాట. హన్వి పేరు హన్వి టీషర్ట్ల మీద రాద్దాం అనుకున్నా, బట్ అన్నీ వచ్చేపాటికి రయాన్ లబ్బర్ క్లాత్ టైపు, అలాంటి క్లాత్ల మీద వచ్చేపాటికి క్లాత్ దగ్గరికి ముడిచిపోద్ది, అదే ఇలా కాటన్ క్లాత్ మీద అయితే నీట్గా ఉంటుంది. ఫస్ట్ టీషర్ట్ ట్రై చేద్దామని చెప్పేసి ఆల్రెడీ హన్వి టీషర్ట్ మీద ట్రై చేశాను, బట్ ఇది వచ్చేవాటికి రేయాన్ కదా, కొంచెం లబ్బర్ క్లాత్ టైప్ కదా, దగ్గరికి ముడిచిపోతుంది అనమాట. ఇంకెందుకులే అని చెప్పేసి టీషర్ట్ పక్కన పెట్టేసేసి కాటన్ క్లాత్ మీద అయితే ట్రై చేసా, పేరైతే ఇలా వచ్చింది. మీరు కూడా టీషర్ట్ల మీద చిన్నగా రాసుకున్నా కూడా నీట్గా ఉండిద్దండి, చిన్నదైతే. నేను కొంచెం మీ అందరికీ మంచిగా పెద్దగా కనిపించాలని చెప్పేసి పెద్దగా అయితే రాశాను, బట్ మీరైతే చిన్నగా ట్రై చేయండి. ఇది పేరైతే